మనదైవం ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ అందరం కూడా భవానీ అష్టకం రెండో ఎపిసోడ్లోకి వచ్చాం. ఆ రెండో ఎపిసోడ్లో భాగంగా భవాద్భావపారే మహాదుఃఖ భీరుహు పపాత ప్రకామి ప్రలోభీ ప్రమత్తః కుసంసార పాస ప్రబద్ధస్తదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఈ శ్లోకంలోకి వచ్చేటప్పటికీ ఏ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు శ్లోకంలో అమ్మ బంధాలు బంధుత్వాలు లేదు, నేను నేను నాది అనుకుని చదువుకున్న విద్య, నేను ఇంత తెలివిగలవాడిని అనుకునేటువంటి అహంకారం, ఆ విద్య వల్ల గడించినటువంటి ఆస్తి ధనం ఇవన్నీ కూడా నావి కాదనే విషయం నాకు అర్థమైపోయింది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అమ్మ కామాంధుడనే, అంటే కామము అంటే అర్థమేమిటి, కోరికలతో కూడుకున్నటువంటి వాడిని. కోరికలు ఎప్పుడైతే మనస్సుని పట్టుకుంటాయో ఇంకా ప్రపంచంలో నిజమైనటువంటిది ఏమిటో చూడడానికి ఆ అర్హత అనేటువంటిది కోల్పోతాడు జీవుడు. సో కామము వలన అంధత్వం అనేటువంటిది వస్తుంది. కనుక కామము అనేటువంటి కోరికలలో నేను కూరుకుపోయి అంధుడినైపోయాను, ఇంకేమీ కనపడలా, నిజమైనటువంటి నీ స్వరూపం ఎదుర్కొండా ఉండి ప్రకృతిగా నన్ను అలరిస్తున్నా, ఆ ప్రకృతి నీవి అనేటువంటి స్థితి నుంచి నేను బయటికి అంధకారంలోకి వెళ్ళిపోయా, అంధకారంలోకి వెళ్ళి అంధుడినైపోయా. అంధుడినైపోవడం వల్ల ఏమైంది, కోరికలలో నాకు ఇంకా కన్ను నిన్ను ఎరగకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాను. అలాగే రెండోది ఏమిటి, లోభినైనాను. లోభి అంటే అర్థం ఏమిటి, ఇది నాదే, నాకు మాత్రమే ఉండాలి, మరెవరూ దీనివల్ల సుఖపడడానికి అవకాశం లేదు, నాకున్నది బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఎవరిదైనా సరే నాదిగా మారేటువంటి విషయంలో నా దగ్గరకు వస్తే చాలు, అది లోభత్వం. అంటే నేను రూపాయి ఖర్చు పెట్టను, అదేదో సామెత కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, కుండలో అన్నం కుండలోనే ఉండాలి, పిల్లవాడు మాత్రం దుఃఖలా తయారవ్వాలంటూ ఉంటారు. అలా లోభత్వం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉన్నదాన్ని ఎవరికి పంచనివ్వదు, పంచకుండానే ప్రపంచంలో పేరు ప్రతిష్టలు కావాలి, అలాగే నాకున్నటువంటి పుణ్యం పెరగాలి, ఇలా రకరకాల కోరికలతోనూ ఆశలతోనూ ఉండిపోతూ ఉంటాడు. వాళ్ళంటి వాడు లోభిగా ప్రకటింపబడుతూ ఉంటాడు, అటువంటి లోభిగా ఉన్నాను, అలాగే మత్తుడనే ఉన్నాను. మదమత్తము అంటారు, మదమత్తము అంటే అర్థమేమిటి, అహంకారము వల్ల వచ్చినటువంటి విశేషమైనటువంటి మాత్సర్యం, ఇది నాది, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే ఉంటా అనే దానిలో నన్ను ఎవరు ప్రశ్నించినా సరే నేను ఏమాత్రం భరించలేను. ఆ భరించలేకపోవడంతో పాటు ఇంకోటి ఏమిటి, నేను ఎవరినైనా వేలెత్తి చూపించగలను, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ ధనం ఉంది, నాకు అలాంటి పొజిషన్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మత్తము. ఆ మత్తుడనై ఉన్నానమ్మా నేను ఇన్నాళ్ళు కూడా, ప్రపంచంలో నేను చేసేటువంటి తప్పులు ఏమిటనేటువంటిది, నేను మాట్లాడే దానిలో తప్పులు ఎక్కడున్నాయనేటువంటిది నేను గ్రహించలేకపోతున్నా, ఎదుటివాళ్ళలో ఉండేటువంటి తప్పుల్ని మాత్రమే గ్రహిస్తూ వాళ్ళని వేలెత్తి చూపిస్తూ ఉన్నా, ప్రపంచంలో అందరినీ తప్పు పడుతూ ఉన్నా, చివరికి తప్పంతా ఎవరిది, నాదనేటువంటి విషయం నాకు అర్థమయ్యే రోజుకి ఏమైంది, నువ్వు తప్ప మరొక శరణాగతి లేకుండా ఉండిపోయాను తల్లి అని చెప్తున్నారు. సో కామాంధుడని, లోభినై, మత్తుడనై. ఇంకో విషయం ఏం చెప్పారు, జన్మపాశబద్ధుడనై ఉన్నానమ్మా. జన్మపాశబద్ధం అంటే అర్థం ఏమిటి, ఈ జన్మ వచ్చింది అంటే ఈ జన్మకి ముందు పుట్టడం, ఆ పుట్టడంతో పాటు ఇంకోటి ఏముంది, పాశము, యమపాశము దీంతో పాటు, అంటే ఒక క్షణం గడిచినప్పటి నుంచి ఇంకా మన వెంట మనం నడిచేది దేని వెంట అంటే మరణం వైపుకే. కనుక ఈ జన్మ పాశము అనేటువంటిది ఎలాంటిది, ఈ కర్మబంధములతో కూడుకున్నటువంటిది, జనన మరణం అనేటువంటి చట్టంలో జీవుని తిప్పుతూ ఉంటుంది. ఈ కర్మ తర్వాత ఈ కర్మ, ఈ కర్మ తర్వాత ఈ కర్మ, ఆ కర్మ నుంచి నువ్వేం తెలుసుకుంటున్నావు, పుణ్యాన్ని వెతుక్కునేటువంటి కర్మలైతే నేను ఇంత చేశాను, నేను అంత చేశాను అనే అహంకారం, ఇంత చాలే అనేటువంటి లోభత్వం. అలాగే ఈ జన్మపరంగా నేను ఎంతో సంపాదించాలనుకుంటే సంపాదించాలి సంపాదించాలని ధర్మానుష్ఠాన్ని పక్కన పెట్టేసేసి పరిగెడుతూ ఉండడం, ఎంతవరకు పరిగెత్తడము అంటే ఇంకా జీవితం పడిపోయేదాకా పరిగెత్తుతూనే ఉండడం. ఇందులో వాడు అనుభవించేది ఎంత అంటే కర్మల్ని చేస్తూ కర్మ వల్ల వచ్చినటువంటి ఫలితాలని ఆశిస్తూ వాటిని అనుభవిస్తూ కర్మరాహిత్యం అనేటువంటి స్థితి ఎరగకుండా ఈ జన్మపాశములో బద్ధుడైపోయి ఉన్నాడు. ఆ జన్మపాశంలో బద్ధుడు అయిపోయేటప్పటికి ఏమైపోయింది, చిట్ట చివరికి మరణశయ్య మీద పడుకోబెట్టిన రోజు బాధేసి దుఃఖంతో ఏడవాలన్నా సరే గొంతు గరగరే తప్ప కళ్ళల్లోంచి నీళ్లే తప్ప అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ఎవరికి అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటావు. కనుక అమ్మాయి జన్మపాశం అనేటువంటిది ఉంది చూసావా, నేను చేసేటువంటి కర్మల వల్ల నన్ను పీడిస్తుంది, ఆ పీడ నుంచి కూడా నన్ను బయటపడేసేది నువ్వు ఒక్కదానివే. కనుక కామము నుంచి కానీ, లోభము నుంచి కానీ, అలాగే మత్తం అనేటువంటి ఒక అహంకారము నుంచి కానీ, దాంతోపాటు జన్మపాశ బద్ధుడు అయినటువంటి నన్ను వీటన్నిటి నుంచి బయటపడేయాలంటే నువ్వు తప్ప మరొక శరణాగతి నాకు లేదు, నిన్ను నోరెత్తి పిలవడం తప్ప నాకు ఇంకో అవకాశం లేదు అనేటువంటి విషయం చెప్తూనే ఉన్నారు. భరించలేని దుఃఖముతో మిక్కిలి భయాన్వితుడనే ఉన్నానమ్మా జగత్తులో,
భయాందోళనలతో. భయాందోళనలతో అంటే అర్థం ఏమిటి? ఈ భయం, ఈ జగత్తు భయపెడుతూ ఉంటుంది. ఎవరో ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు, లేకపోతే కారు ఏదో బోల్తా పట్టింది, లేకపోతే తిరుపతికి వెళ్తుంటే బస్సు లోయలో పడిపోయింది, లేకపోతే ఇంకేదో ఫలానా కరోనా, ఇంకేదో మహమ్మారి రోగం, లేకపోతే క్యాన్సర్, లేకపోతే దగ్గు, ఆ దగ్గు వల్ల వచ్చేటువంటి ఇంకో రకమైనటువంటి ఆస్మా వంటి రోగాలు, ఎలర్జీస్, ఇవన్నీ అన్నీ నన్ను మరణం వైపుకే తీసుకువెళ్తున్నాయి. దాంతోపాటు నా డబ్బు ఖర్చు అయిపోతుందేమో, నేను ఇలాగే ఉండిపోతానేమో, లేకపోతే నా పిల్లలు నా దగ్గర ఉంటారో లేదో, నా భార్య నాకు ఒడంబడికగా ఉందో లేదో, నా పట్ల తనకి ఆ కృతజ్ఞతాభావం ఉందో లేదో, అన్ని భయాలే. బంధాల పట్ల భయాలే, బంధుత్వాల పట్ల చాలా రకాలైనటువంటి డౌట్స్, మనసులో అసందర్భమైనటువంటి విషయాలతో ఆలోచనలు పెరిగిపోతూ ఉండడం, అలాగే నాకు ఉంటుందా లేదా, ఇది ఉందా లేదా, 10 సార్లు వెతుక్కుంటూ ఉంటాడు. ఆ 10 సార్లు వెతుకుని ఉన్న చోటే ఉన్నదాన్ని మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉంటాడు. ఇది ఉందా లేదా, ఎవరన్నా కాజేశాడేమో అనేటువంటి ఒక భయం, ఒక నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఆ నీడలా ఉండేటువంటిది ఏమవుతుంది, మిక్కిలి దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అబ్బో ఇది నాకు భయం, ఇది నాకు భయం, అయ్యో ఇది ఉందో లేదో, ఇది నాది ఎవడైనా తీసుకుపోతాడేమో అనేటువంటిది పెద్ద దుఃఖం అయ్యా జగత్తులో. ఆ దుఃఖంతో ఏమైపోయింది, నేను చాలా భయంతో కూడుకుని పోయినటువంటి ఈ దుఃఖం నన్ను కుంగదీసేస్తుందమ్మా. ఆ కృంగదీసేయడం వల్ల ఏమవుతుంది, నేను ఇంకా జగత్తులో నాకు శక్తినివ్వగల పదార్థాల వైపు, నామాల వైపుకి ప్రయాణం చేయలేకపోతున్నాను. సత్సంగం అనేటువంటిది నాకు దూరం అయిపోతుంది. ఏకాటికి నాకున్న వస్తువుల పట్ల మత్సర్యం, లోభత్వంతో వాటిని దాచుకోవడమే నాకు జీవనంగా సాగిపోతుంది. ఆ దాచుకుని ఎన్నైతే దాచుకున్నానో, అసలు దాచుకోవాల్సింది ఏమిటి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పడేటువంటి ఈ దేహస్థితిని. అందుకనే ప్రాణాయామ స్థితులలో నాకున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమాన్ని దాచుకోమని మొత్తం యోగ అనుక్రమణికంతా కూడా శివస్వరూపంగా చెప్తూ ఉంటే దాన్ని మర్చిపోయాను. మర్చిపోయి ఏం చేస్తున్నాను, ఈ తాత్కాలికమైనటువంటి సుఖాలను, తాత్కాలికమైనటువంటి ఐశ్వర్యాలను దాచుకుని అవే నావని పూటపూట వాటిని తరచి చూసుకుంటూ ఉన్నాను. దాంతో దుఃఖం ఎక్కువైపోతుంది. ఆ దుఃఖం ఎక్కువైపోవడం వల్ల ఏముంటే అనుగుతుంది, సంసార సాగరంలో వీటన్నింటి వల్ల నేను దుఃఖ భారం అనేది పెరిగిపోవడం వల్ల మునిగిపోతూ ఉన్నాను. సంసార సాగరం నుంచి పైకి లేవనెత్తగలిగినటువంటి నీ నామం ఒకదాన్ని పట్టుకుంటే చాలు, ఈ దుఃఖాలన్నీ నన్ను వీడి వెళ్ళిపోతాయి. ఈ కామాల వల్ల వచ్చేటువంటి లోభత్వం నుంచి, మాత్సర్యం నుంచి నేను బయటపడగలుగుతాను. అలాగే ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు నన్ను ఏమీ చేయలేవు, ఇవన్నీ కూడా తాత్కాలికములు అనేటువంటి విషయం మర్చిపోయి అసలు శాశ్వతమైనటువంటి దాన్ని మరచి అశాశ్వతమైనటువంటి విషయాల వైపు పరుగులు తీస్తున్నాను తల్లి. అటువంటి నన్ను రక్షించగలదానో నువ్వు ఉన్నావనేటువంటి విషయం తెలిసేటప్పటికల్లా ఏమైపోయింది, ఈ జగత్తులో ఇన్నాళ్ళు పేరుకుపోయినటువంటి మాయా, అంధకారము, దాంతోపాటు ఉండేటువంటి దుఃఖము, ఈ మూడు కూడా నీ పాదాలను పట్టుకోగానే మాయమైపోయినాయి. కనుక ఇప్పుడు నువ్వు గతిస్త్వం త్వమే కా భవాని, నువ్వు తప్ప, నీ నామము తప్ప నాకు మరొక దిక్కు లేకుండా అయిపోయింది. కనుక తల్లి నువ్వే నాకు దిక్కు, కనుక నన్ను ఉద్ధరించు అని ఆ భవాని యొక్క పాదాలను కన్నీటితో తడుపుతూ ఇంత స్తోత్రం చేస్తూ ఉన్నా. కనుక ఎటువంటి కష్టమైన, ఇప్పుడు చూడండి, ఇందులో లేని కష్టం లేదు అమ్మా. సంసార సాగరంలో మునిగిపోతున్నా, దుఃఖాల్లో ఉన్నా, భయాల్లో ఉన్నా, రకరకాల ఆపదలు నన్ను చుట్టుముట్టాయనేటువంటి భ్రాంతితో నేను తడిసిపోతూ ఉన్నా, దాంతోపాటు మత్తుడనై, జన్మపాశ బద్ధుడనై, లోభినై, కామాంధుడనై ఉన్నాను తల్లి. ఇన్ని జరుగుతున్నా సరే నన్ను ఉద్ధరించగలదానవు, నన్ను ఒక గట్టి ఎక్కించగలిగిన దానవు, రక్షించగలిగిన దానవు నువ్వు ఒక్కదానివే, కనుక నీవే దిక్కు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నిజంగా కష్టం వచ్చిన రోజున ఆ కష్టం ఏమిటో మనకే తెలుసు, ఎవరూ అందుకోలేరు ఆ కష్టాన్ని, దాని యొక్క లోతుని గమనించలేరు ఎంత మనవాళ్ళైనా సరే. ఆ రోజున నిజంగా ఏమండి, మాకు జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, తప్పకుండా ఈ భవానీ అష్టకాన్ని పట్టుకోండి. నిజంగా అమ్మ ఏదో బావిలోకి చేదవేసి నీళ్ళని కనుక ఎలాగైతే బకెట్తో పైకి లాగుతామో, అట్లా మనల్ని ఇంత సంసార సాగరం పంకిలం బురదతో నిండిపోయి మనంతట మనం బయటికి రాలేనటువంటి స్థితిగతుల్లో కూడా ఈ సంసారం నుంచి లేవనెత్తి మనల్ని బయటికి తీసుకొచ్చి కమలంలాగా మెరిసిపోయేటట్లుగా, మొత్తం పురివిప్పి ఆడేటట్లుగా, మొత్తం ప్రకృతిలో ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని చూడగలిగి ఆ ప్రకృతి మాత ఒడిలోకి మళ్ళీ వెళ్ళిపోయేటువంటి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఒకసారి ప్రయత్నం చేసుకుందాం అందరం కూడా.
भवाद्भावपारे महादुःखभीरुः पपात प्रकामी प्रलोभी प्रमत्तः कुसंसारपाश प्रबद्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि। అద్భుతమైన శ్లోకం. ఆ తల్లి పాదాలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు అందరికీ కూడా శ్రీమాత్రే నమః. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.